ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఓకే మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట కాన్స్టిట్యూన్సీలో ఓకే మొత్తం మీద పాలిటిక్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి సిద్దిపేట పాలిటిక్స్కి వచ్చేసి సిద్దిపేటలో మాకు గొప్ప ఒక గొప్ప లీడర్ ఉన్నాడు అంటే మా సిద్దిపేట చేసుకున్న అది పురజన్మ సుకృతమా అది కేసీఆర్ గారు అందించిన ఒక గొప్ప లీడర్ మా హరీష్ రావు గారు ఉన్నారు ఎందుకంటే మేము రానున్న అంటే నా చిన్నప్పటి నుంచి నేను ఇప్పటివరకు చూసింది సిద్దిపేట గత పదిహేను ఏళ్ళ ముందు ఉన్న ప్రస్తుత సిదిపేట చాలా మారింది ఎందుకంటే మేము ర్యాపిడ్ డెవలప్మెంట్కు మేము వెళ్ళిపోయినాం ఎందుకంటే హరీష్ రావు నిరంతరమైన కష్టి ఒక నిరంతరమైన కష్టం ఎందుకంటే ఒక పదిహేను పద్దెనిమిది గంటలు పంతొమ్మిది గంటలు ఇరవై గంటలు కూడా కాన్సెన్సీలో ప్రజలతో తిరిగిన రోజులు ఉన్నాయి ఎందుకంటే ఇది రియాలిటీ ఇదేదో ఇదేదో అద్భుత అద్భుతమైన కల్పత కాదు ఎందుకంటే ఇక్కడ నీళ్లు లేని పరిస్థితి నీళ్లు తాగలేని పరిస్థితి ఒకప్పుడు సిద్దిపేట పట్టణం నేను చిన్న ఉన్నప్పుడు బస్ స్టాండ్ కానీ మిగతా ప్రాంతాలు కానీ రోడ్లు కానీ దుమ్ము ధూళి సిద్దిపేట బస్ స్టాండ్ నిండా పందులతో ఉన్న వాతావరణం ప్రస్తుతానికి చాలా ఆహ్లాదంగా అయ్యి అన్ని అభివృద్ధి చెంది దేశ స్థాయిలో అవార్డు పొందే స్థాయికి వచ్చినమ్మా సిద్దిపేట కొత్త స్టాండ్ కానీ పాత బస్ స్టాండ్ ఏరియా ఉన్నా కానీ రోడ్లు కానీ చెట్లు కానీ మిగతా అభివృద్ధి కానీ హైటీ అబ్ కానీ వైద్యానికి హైదరాబాద్ పోయే పరిస్థితి ఉండే ఇంతకుముందు ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చిందంటే హైదరాబాద్ పోయిన అలాంటిది సిద్దిపేటలో ఒక గొప్ప మెడికల్ విజ్ అంటే ఆ హాస్పిటల్లో కూడా చాలామందికి ఒక కార్పొరేట్ ఒక ఆయిల్ ఒక యశోద హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్లో ఎలాంటి వైద్య సేవలు అంతున్నాయో సిద్దిపేటలో అలాంటి వైద్యం అంతుంది అంటే ఒక్క ఒక దశలో కాదు ఒక సిద్దిపేటనే మేము ఒకటే యాంగిల్ కాదు విద్య కానీ వైద్యం కానీ డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అన్ని దశల్లో మా సిద్దిపేట ఒక ముందు దశలో ఉంది ఆ క్రెడిట్ అంతా మా మినిస్టర్ హరీష్ రావు గారికి ఎందుకంటే ఆ విషయం ఎందుకు చెప్తున్నామంటే అతను ఒక విజన్గా పనిచేశాడు ఆ విజన్గా పనిచేయడం వల్లనే ఇంత అభివృద్ధి సాధ్యమైంది ఇలాంటి లీడరు మాకు దొరకడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నా నేను ఒక పబ్లిక్ పాలసీ విద్యార్థిగా ఆయన వ్యక్తిగతంగా ఒక మినిస్టర్ని చూసి అంటే రానున్న రోజుల్లో ఈయన ఇతను చాలా ఇన్స్పైర్ ఎందుకంటే రానున్న జనరేషన్కి ఒక లీడర్ అలాంటి వాడు ఎలా చేయగలుగుతాడు అనేది సిద్దిపేటలో చూసి నేర్చుకోవచ్చు ఇది ఒక ప్రాక్టికల్గా సిద్దిపేట హరీష్ రావు గారిని చూసి నేర్చుకోవచ్చు అని అతనికి అందరూ ఏదో లక్ష యాభై వేలు మెజార్టీ అన్నాడు కానీ లక్ష యాభై వేలు మెజార్టీ కంటే కూడా దాదాపు సిద్దిపేటలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు ఓట్లు ఉన్నాయి రెండు లక్షల పైచీలు కూడా ఆయన మెజార్టీ తెచ్చి గెలిపించి ఈ మెజార్టీ వీళ్ళంతా అంటే యూత్కి ఇవి ఇంతకుముందు ఉన్న సిద్ధిపేటకి ఇప్పుడు చూసి ఈ మెజార్టీ కంటే నా వ్యక్తిగత అభిప్రాయం అతన్ని ఇనాం నస్గా పోటీ చేసి మనం దేశంలోనే ఒక నూతన మార్పుకు తీసుకురావాలి అంటే ఒక లీడర్ అభివృద్ధి చేయగలిగిన లీడరు ఒక విజనరీ చేసిన లీడర్ని ఆ ఇనాం పోటీ చేసి ఒక పరంగా యువత అంటే డెమోక్రసీలు ఎవరైనా పోటీ చేస్తారో వాళ్ళకి ఎలాంటి కూడా రాకుండా రెండు లక్షల పైసీలుగా పెట్టి యునామినస్గా పోటీ చేస్తే అది దేశానికి మేము సిద్ధిపేట అన్ని విధాలు అభివృద్ధి చేసిండు మేము ఒక దేశానికి ఒక మార్పుగా చూపెట్టగలుగుతాం అనేది వ్యక్తిగత మీరు ఏదైతే చెప్పారో సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు గారు మాకు నిజంగా ఒక వరంగా దొరికాడని అవునవును సరే ఇప్పుడు మిగతా జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా డెవలప్మెంట్ అయినటువంటి జిల్లా వేరే ఏది లేదని చెప్తున్నారు మిగతా జిల్లా పరిస్థితి పరిస్థితి ఘోరంగా ఉన్నది అంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది అంటే ఇంతకు ముందు చాలా దయనీయమైన స్థితిలో ఉండే ఇప్పుడు రోడ్లు కానీ మిగతా అంటే వేరే రాష్ట్రాలతో ఇప్పుడు పక్క రాష్ట్రంతో కానీ మిగతా రాష్ట్రం పోలిస్తే చాలా అభివృద్ధి చెందింది అంటే మేము రోల్ మోడల్గా ఒక దశల వారిగా పనిచేసుకుంటూ వచ్చినాం అంటే ఇది సడన్గా అభివృద్ధి చెందింది మినిస్టర్ గారు దశల వారిగా దశలవారిగా ఇంత గొప్ప స్థాయికి తీసుకొచ్చాడు అంటే మిగతా జిల్లాలు కూడా అయినాయి మిగతా జిల్లాలు ఎలా అయినా అంటే ఇన్ ఇంతకు ముందు పది పదిహేనుల ముందు ఇప్పుడు పదిహేనుల ముందు డిఫరెన్స్ చూడండి తప్పకుండా కనిపిస్తుంది అది మిగతా ఏరియాలలో కూడా చాలా డెవలప్మెంట్ అయింది సో ఫైనల్గా పాలిటిక్స్ అనేటివి ఎట్లా ఉండబోతున్నాయి మరి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మా మూడోసారి టిఆర్ఎస్ పార్టీకి మన ఏది సిద్దిపేటలో హరీష్ రావు గారికి పట్టం కట్టబోతున్నారు సిద్దిపేటలో నా అందరు లక్ష యాభై వేల ఓట్ల మెజార్టీతో పోతున్నాం నా వ్యక్తిగతంగా లక్ష యాభై వేల కంటే రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఓట్లు ఉన్నాయి ఆ రెండు లక్షల ఇరవై ఎనిమిది ఓట్లు కూడా గుండు గుత్తుగా మా యువతంతా కలిసి మా సార్కి వేస్తామని వేయాలని ఇంత గొప్పగా వ్యక్తి ఇంత ఇంత గొప్ప గొప్పగా పనిచేసే వ్యక్తికి మేము రుణపడి ఉండాలని నా వ్యక్తిగతంగా అందరినీ కోరుకుంటున్నాను మనం రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఓట్లు కూడా ఏదై ఏదైతే ఉందో అవన్నీ మన సారకేసి మనం ఒక దేశంలోనే ఒక గొప్ప మార్గ అంత గొప్ప మెజార్టీగా మన సార్కి మనం గిఫ్ట్గా వేయాలని నేను కోరుకుంటున్నాను అయితే మిగతాగా ఇప్పుడు ఫైనల్గా ఓటర్లకు వేరే రాజకీయ నాయకుల నాయకుల పార్టీలు వచ్చి వాళ్ళకి చెప్తా ఉన్నారు మభ్యపెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఓట్లు చీలికపోయే పరిస్థితి అయితే ఉంటుంది ఓటర్లకు మీ పార్టీ కార్యకర్తలకు కానీ ఏమని చెప్పదలుచుకుంటారు ఇయ్యో వాళ్ళంతా చుట్టప్ చూపు వచ్చిపోతారన్న ఈ రోజు వచ్చి ఈ ఓట్లు అయిపోయిన తెలియారు ఎవరు కూడా ఈ పక్కన రారు ఎవరు పట్టించుకోరు మాకు ఆపదైనా సంపద అయినా పండుగైనా పబ్బమైనా మేము ఏదైనా ఆపదలో ఉన్నామని మా సార్కు తెలిస్తే వన్ జీరో ఎయిట్ కన్నా స్పీడ్గా వచ్చి మా ఆపదని ఆదుకునే వ్యక్తి ఒక అరిష్టం మాత్రమే ఈ దేశంలో బహుశా ఎవరు కూడా ఉండొచ్చు అంత అంత గొప్ప స్థాయిలో మా సార్ అన్నాడు అన్న ఎవరు కూడా ఇప్పుడు వీళ్ళు వచ్చిపోయేటోళ్ళు పొద్దుగాల నుంచి రాత్రి దాకా మస్తు టీవీలలో మస్తు మాటలు చెప్తారు కానీ ఎవరు పనిచేస్తే నాయకులు లేడు నాయకుడు ఒక్కడే అది మా సార్ హరీష్ రావు గారే హరీష్ రావు గారైతేనే ఇంకేదైనా సాధ్యమవుతుంది ఒక గొప్ప రీసెంట్గా జరిగినటువంటి సిద్దిపేట సభలో సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారే చెప్పాడు ఒకవేళ నేను ఇక్కడ ఉన్నప్పటికంట నేను ఇక్కడ ఉన్నప్పటికంటే కూడా ఇంత డెవలప్మెంట్ చేయబచ్చు అంత గో అంత గొప్పగా డెవలప్మెంట్ చేసిన హరీష్ రావు గారికి లక్ష యాభై పై లక్ష యాభై వేల పై సీట్లుగా ఓట్లు గెలిపేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పారు అంతకంటే గొప్పగా ఇంకేం ఉంటుంది ఒక లీడర్కి ఒక లీడర్ అంతకన్నా ఇంకేం చేయగలుగుతాడు ఇంత